పవన్ కళ్యాణ్ జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గారిది ఫోటో తీసుకోవడం జరిగింది. ఆయన ఒక ఆరా, మనం ఎవరిదైనా ఒకరి చూడాలంటే వాళ్ళ యొక్క ఆరా ఉండాలి, ఏదో ఒకటి ఉతకన మనం చెప్తే కుదరదు. ఆయన ఆరా తీసుకోవడం జరిగింది. ఆరా మిషన్కి ఇట్లా చేయాలి, చేసినాక ఇవి కట్కాలు, మీరు ఏంటివో అనుకోకండి, ఇవి కట్కాలు, ఇది కట్ ఇది ఆన్ చేస్తేనే మిషన్ రన్ అవుతుంది, ఆన్ అవుతుంది, లేకపోతే పనిచేయదు ఉతక మనం పెట్టుకుంటే. ఇక్కడ పిఠాపురం గురించి ఉంది. పిఠాపురం 2024-25 అసెంబ్లీ ఎమ్మెల్యే ఎవరు అనేది చూస్తురా. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఇక్కడ పేర్లతో సహా ఉంది. పిఠాపురం నియోజకవర్గం పేర్లు కూడా ఉండేది. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మెంబర్ 2024-25 అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25 పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 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 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 చూశారా? అసలు డివైస్ కదలట్లేదు, కదలట్లేదు అసలే. ఏమే ఎవరు ఆయనకు ఆపోజిట్ వంగగీత గారి ఎనర్జీ, ఆయన యొక్క ఫోటో తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పార్టీ కలర్ గుర్తే పెట్టాను, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసము పెట్టాను. ఇక్కడ స్కానర్ ఆన్ చేసే ఉంది. ఇక్కడ మళ్ళీ అవే ఫొటోస్ ఉన్నాయి. ఏమేను ఇప్పుడు ఆల్రెడీ ఏమే ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యే కదా పిఠాపురం. ఇప్పుడు 2023-24 అడుగుదాం. ఫస్ట్ ఈమె ఎమ్మెల్యేనా కాదా, మిషన్ ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మెంబర్ పిఠాపురం 2023-24 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24 అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఈమెనే పిఠాపురంలో, ఈమెనే కదా. మళ్ళీ అడుగుదాం 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 కొందరు ఏమంటారు అంటే స్కానర్ ఇట్లా పంపితే ఏమైనా అవుతుంది అంటారు. ఎట్లా పంపినా కానీ ఇది అంతే ఉంటుంది. ఇంకా చూడండి ఎనర్జీ అట్నే ఉంది, ఇట్లా ఇట్లా పట్టినా, ఇంకా స్టేట్గా పట్టినా, ఇంకా క్రాస్ పట్టినా, ఇట్లా పట్టినా, మూసుకుంటుందా? మూసుకోవట్లేదు కదా. అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఆమెనే, ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే ఆమెనే వస్తుంది కాబట్టి స్కానర్ క్లోజ్ కావట్లేదు. మీరు కావాలంటే పక్కకు చూడండి, ఇక పక్కకు దిగానే క్లోజ్ అవుతుంది. అంటే ఫొటోస్ మీదకి వెళ్ళి పక్కకు దిగాను, ఇక్కడ చెప్తే ఒప్పుకోదు, అది ఫోటో మీద చెప్తేనే ఒప్పుకుంటుంది. మన ఫోటో మీదకి రాగానే ఓపెన్ అయిపోతుంది. మై గాడ్. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పిఠాపురం మెంబర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పిఠాపురం మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25 2023-24 అసెంబ్లీ మెంబర్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24 పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24 అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-23 ఓపెన్ ఉంటుంది కదా, క్లోజ్ అవుతుందా? అంటే నా లెక్కలు ఏమవుతుందంటే వంగగీత గారు గెలవచ్చు ఇక్కడ. 25-26 ఉంటారా సార్? ఇక ఈమె వారసులు నాకు తెలియదు కదా, వారసులు ఉంటారా ఉంటారా, ఇక మళ్ళీ అంత కాంట్రవర్సీ గెలవదు. ఎందుకంటే చంద్రబాబు గురించి చంద్రబాబు అని ఏజ్ అయిపోయి ఇప్పటికీ ఆయన 70+ ఉన్నట్టు ఏజ్ అయిపోయింది. ఆయన ఎక్కువ రోజులు కూడా మనము ఏదైనా పని చేయాలంటే ఎంగు ఉండాలి, అంటే ఆరోగ్య సమస్యలు. ఏజ్ అయిపోయినాక మనం తిరగలేము, ఉండలేము, చేయలేము. కొందరికి ఏముండే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, నా తర్వాత నా కొడుకు రావాలని ఒక కోరిక ఉంటుంది, రైట్? అలా ఉండొచ్చునేమో అని నేను కూడా గెస్ చేయడం జరిగింది, దాని ప్రకారం చూడడం జరిగింది. అదే ఇప్పుడు ఇదే అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో
మా స్కానర్ ప్రకారము టీడీపీ అంటే కూటమి అధికారంలోకి వస్తుందని చూపించడం జరుగుతుంది. కూటమిలో కూడా చంద్రబాబుదే మెయిన్ హీరోలు. అయితే ఇది నేను చేసిన ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఇది. ఎందుకంటే కొందరు అనవసరంగా దీన్ని రాదంతం చేయదు, ఎందుకంటే నేను తెలుసుకుంటే ఎట్టు ఉంటుంది, ఇది అన్ని చూపిస్తుంది. సార్, ఆంధ్ర ఎలక్షన్స్ అయిపోయాయి, ఇప్పుడు కేంద్రంగా చూద్దాం. మరి ఈసారి ప్రైమ్ మినిస్టర్ ఎవరు కాబోతున్నారు? వరుసగా 5 మంది పోటీ ఉన్నారు అక్కడ. నేను 5 మంది పోటీలోకి తీసుకోవాలి. ఎస్, సో మేము అనుకున్న దానికంటే 3 ఎక్స్ట్రానే ఉన్నారు అక్కడ. సో ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. సార్, మీ డివైస్ని బట్టి తెలుసుకుందాం. ఇప్పటి వరకు నాకు అసలు తెలియదు, ఎందుకంటే మేము మొత్తం ఏపీలో బిజీ అయిపోయాం. ఇది కూడా ఒక హాట్ టాపిక్. చెప్పండి మీ డివైస్ని అడిగి. ఇప్పుడు మన భారతదేశానికి ప్రధానమంత్రి, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, రేపు 4 తారీఖు నాడు కౌంటింగ్ ఉంది. అయితే ఎవరైతేనే దాని కొరకు మనం ఇక్కడ తీసుకోవడం అనేది మెయిన్ పెద్ద మనసులో. ఫస్ట్ మన భారతదేశ ప్రజెంట్ ఉన్న ప్రధానమంత్రిని తీసుకుంటున్నాం, నరేంద్ర మోడీ గారిని. ఈయన ఇప్పుడు ప్రజెంట్ మనకు ప్రధానమంత్రి. ఫస్ట్ ఆయనకే స్టార్ట్ చేద్దాం. అయితే ఈ డివైజ్ స్టార్ట్ చేశాను. కట్కలు ఇవి ఏముండవు దీనికి, ఇట్లా పెడితే కూడా అసలు ఇప్పుడు ఇది ఏమి అనదు. అంటే మనము ఇలా పెడితే అసలు ఓపెనే కాదు. ఎందుకంటే మనం చెప్పే ఇక్కడ ప్రధానమంత్రి ఎవరైనా రాయడం జరిగింది వీటి మీద. మనం చెప్పే ఈ నోట్లోకి వెళ్ళి వచ్చే వైబ్రేషన్కి ఇది ఇంపాక్ట్ అవుతుంది. అంటే దాన్ని ఆకలింపు చేసుకొని ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యి అసలు ఎవరు అనేది చూపించడం జరుగుతుంది. నేను దీంతో అన్ని పనులు సరి చేస్తాను. అంటే గ్రహాలను చూడడం జరుగుతుంది, స్టోన్లు ఇవ్వడం జరుగుతుంది, మనుషుల యొక్క జాతకాలు చూడడం జరుగుతుంది. మనిషి జాతకం మొత్తం దీంతో చూసి చెప్పవచ్చు. జాతకంకి ఏ డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా సరే మొత్తం చెప్పేస్తుంది. మన శరీరంలో ఏమి ఎఫెక్ట్ ఉంది, ఏ ఆర్గాన్ ఫెయిల్ ఉందో కూడా చెప్తుంది. అంటే దీనికి ఇచ్చే కిట్ను బట్టి పనిచేస్తుంది ఇక్కడ. అందుకే ఇక్కడ ప్రధానమంత్రి ఎనర్జీ తీసుకోవడం ఏంటంటే దీంట్లో పెట్టే ఈ కిట్తోటే ఇది పనిచేస్తుంది. జస్ట్ ఇది పనిచేయడం కాదు, తెలియక కుదరి ఏందో ఇది ఉత్తదే డబ్బా ఇది అనుకుంటుంది. తెలియక వచ్చి చూస్తే తెలుస్తుంది ఏందనేది. అయితే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఉంటే కూడా దీంతో సరి చేయడం జరుగుతుంది. నేను సరి చేస్తున్నా. అలానే దీన్ని కూడా ఒకసారి రాజకీయాల్లో వచ్చి చూడడం జరిగింది, వీళ్ళని కూడా చూడడం జరిగింది ప్రధానమంత్రి ఎవరు అనేది. అయితే దీన్ని ఇప్పుడు 2024-25 ప్రధానమంత్రి ఎవరు అనేది అడుగుదాము. లేకపోతే ఫస్ట్ ఈయన ప్రధానమంత్రియా కాదా భారతదేశానికి, అసలు ఈ మిషన్ ఏం చెప్తుంది చెప్పాలి. ప్రజెంట్ 2023-24, 2022-23 ఈయననే ఉంది. అసలు ఇది ఒప్పుకుంటే ఇది కరెక్ట్. భారతదేశ ప్రధానమంత్రి 2023-24 భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు, భారతదేశ ప్రధానమంత్రి 2023-24 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 ఒక చూడండి. 2023-24 భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరంటే స్కానర్ ఓపెన్ అయింది. అంటే ప్రజెంట్ మోడీ గారే 2023-24 ప్రధానమంత్రి, 2022-23 ప్రధానమంత్రి భారతదేశానికి, 2022-23 భారతదేశ ప్రధానమంత్రి, 2022-23 భారతదేశ ప్రధానమంత్రి. అంటే ఇది ఓపెన్ అయింది. ఇప్పుడు దీన్ని 2024-25 అడుగుదాం. ఇలానే ఓపెన్ ఉంటే ఆయన్నే ఉంటాడు. 2024-25 భారతదేశ ప్రధానమంత్రి, 2024-25 భారతదేశ ప్రధానమంత్రి. నేను ఏమనకముందే క్లోజ్ అవుతుంది. నేనేమనట్లేదు, అదే క్లోజ్ అయిపోతుంది.